నమస్తే, వెల్కమ్ టు నెంబర్ వన్ న్యూస్. టీడీపీ ప్రభుత్వం కాపులకు ఇచ్చిన హామీల్ని అమలు చేయకపోతే మరోసారి దీక్ష చేపడతానని కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం స్పష్టం చేశారు. ఆపై జరిగే పరిణామాలకు చంద్రబాబుదే బాధ్యతని ఆయన అన్నారు. సీఎం పదే పదే తమ సామాజిక వర్గానికి చెందిన నాయకులతో తనపై ఆరోపణలు చేయిస్తున్నారన్న ముద్రగడ వేధింపుల్లో భాగంగానే తమ కార్యకర్తల్ని అరెస్ట్ చేయిస్తున్నారని ఆరోపించారు. ఈ ముద్రగడ కాపు జాతి విద్రోహి ద్రోహి టెర్రరిస్ట్ అని చెప్పేసి నా మీద ముద్ర వేస్తా ఉన్నారు. మీరు ముఖ్యమంత్రి గారు, నేను ఒకటే చెప్తా ఉన్నాను మీకు, మీ చేతనైతే మీ శిష్య బృందం చేత తునిలాంటి మీటింగ్ పెట్టించి నన్ను ఈ బాధ్యతలను తప్పించి ఏర్పాటు చేయండి, సంతోషంగా తప్పుకుంటాను. లేదా అంత జనంతో నా ఇంటి మీదకి చెప్పులు రాళ్లతో పంపించండి, నన్ను కొట్టించండి. ఈ ఊరి నుంచి కాదు, రాష్ట్రం నుంచి తరివించండి, సంతోషంగా వెళ్ళిపోతాను. వెనక తిరిగి చూడను, కట్టుకున్న బట్టలతో వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉంటాను నేను. మీ దమ్ము ధైర్యం ఉంటే చేతనైతే తుల్లాంటి మీటింగ్ పెట్టి నన్ను తరివి కొట్టించండి, అప్పుడు మీ సత్తా చూపించండి. తప్ప ముద్రగడ కాపు ద్రోహి, కాపులు అప్పట్లో చెడబుట్టాడు కాపుల్లో అని తప్పుడు మాటలు చెప్పించొద్దు ముఖ్యమంత్రి గారు. ఒక అడుగు కూడా నేను వెనకపోయాను, ఇంటి వరం కూర్చుంటాను. ఎంతమంది కొట్టింటారో, రాళ్లతో కొట్టింటారో, చెప్పులతో కొట్టింటారో, ఉన్న పొలంగా ఆస్తి అప్పులు ఉదిసిపోతాను. మీరు చేయించండి ఆ పని, అంతేగాని తప్పుడు పేలాపలు పేలించండి, పేలించకండి మా సోదరుల చేత. మాకు మాకు తగు పెట్టించకండి. ఇప్పటికే గ్రామాల్లో మూడేసి నాగేసి గ్రూపులు చేతుల కోసం ప్రయత్నం చేస్తా ఉన్నారు. చిక్కిమాల పని మీ బతు కోసం, మీ కుర్చీ కాపాడుకోవడం కోసం మా జాతిని విడదీయటం అన్నది క్షమించడానికి నేరం, తప్పుది అని తెలియజేస్తా ఉన్నాను ముఖ్యమంత్రి గారు. ఆ రోజు ఫిబ్రవరిలో రేస్ చేసినప్పుడు 9 నెలలు కేబినెట్ తీర్మానం చేస్తానని చెప్పేసి ఈ రోజుకి ఒక అడుగు ముందు వేయకుండగా మాకు ఇచ్చిన హామీని గాలికి వదిలేయడం అన్నది సబవా ముఖ్యమంత్రి గారు. మీకు కావాల్సిన పనులు చేసుకుంటున్నారే, మీకు కావాల్సిన మనుషులు పనులు చేసుకుంటున్నారే. మా జాతి వల్ల అధికారులకు వచ్చి మా జాతిని నడ్రోడ్డు మీద వదిలేసేసి ఆర్థిక పరిస్థితి బాగలేదంటారా? మాట మాటకి ఆర్థిక పరిస్థితి బాగలేదంటారా? మీరు విదేశాలు తిరగడానికి ఆర్థిక పరిస్థితి బాగుందా? ప్రత్యేక మనం పెట్టుకోవడానికి ఆర్థిక పరిస్థితి బాగుందా? ఈ మాట మాట్లాడి మోసం చేయకండి ముఖ్యమంత్రి గారు. మా సోదరుడు పవన్ కళ్యాణ్ గారు తిరుపతి మీటింగు కాకినాడ మీటింగు లో మాట్లాడిన మాటలు విన్నానండి. మా సోదరుడు కొట్టే నేను సలహా ఇస్తున్నాను. ప్రత్యేక హోదా అన్నది ఢిల్లీలో అమ్మేశాడు ముఖ్యమంత్రి గారు. అమ్మేయటం వల్ల ఆయన మెల్లగా ఉన్నాడు ఇక్కడ. మీరు మోడీ గారిని తిట్టడం కాదు సోదరా, ఇక్కడ ఉద్యమం స్టార్ట్ చేయించండి. ముఖ్యమంత్రి గారిని, వారి కుమారుల్ని, వారితో పాటు మీరు ఇతర ప్రతిపక్ష నాయకులు కూడా దేశంలో కూర్చుందాం ముఖ్యమంత్రి గారు, ఈ వాదా ఎందుకు రాదో చూద్దాం అని చెప్పి వారికి సలహా ఇచ్చి కూర్చోబెట్టి కార్యక్రమం చేయండి సోదరా పవన్ కళ్యాణ్ గారు. దానికి నేను కూడా కూర్చోమంటే కూర్చోవడం చోటు ఇస్తే కూర్చోవడం సిద్ధంగా ఉన్నాను. వాదాని ఢిల్లీలో అమ్మేసిన మనిషిని వెనకేసుకుని వస్తే ఏం ప్రయోజనం సోదరా? చరిత్రలో మిగిలిపోతారు. ప్రత్యేక హోదా సాధించిన ఘనత మీకు దక్కుతుంది. కార్యక్రమ శ్రీకారం చుట్టండి. ఈ ప్రజానికి మీకోసం ప్రేమిస్తారు. ముఖ్యమంత్రి గారు మాటలు పడిపోయి ప్యాకేజీని ఒప్పుకుంటా ఉన్నాడు ఆయన. మీరు అమాయకంగా నమ్మేస్తా ఉన్నారు. హోదాను అక్కడ అమ్మేశాడా? హోదాను అక్కడ అమ్మేయటం మన భూములు సింగపూర్ కమ్మేస్తా ఉన్నాడు ముఖ్యమంత్రి గారు. ఈ పాలన
చాలా బాధాకరంగా ఉంది. ప్రజల్ని హరించేస్తా ఉన్నారు, ఆస్తుల్ని హక్కుల్ని హరించేస్తా ఉన్నారు. సోదరా పవన్ కళ్యాణ్ గారు ఉద్యమించండి, ప్రత్యేక హోదా కోసం అందరినీ కూర్చోబెట్టండి ఆఫీస్ కి. ఇంతకు ఎవరో చూద్దాం, ఎవరు సత్తా ఏంటో తెలుస్తుంది మనకి, ఎవరు ఎన్ని రోజులు చేయగలరో చూద్దాం. తరచూ నాలాంటి వాళ్ళు ఎవరు దేశ చేసిన దొంగ దేశ దొంగ దేశ అని చెప్పడం అలవాటైపోయింది ముఖ్యమంత్రి గారికి. దొంగ దేశ కాదు తేలిపోతుంది. వారి ఇంటి ఆవరణలో కూర్చోబెట్టి కార్యక్రమం చేయమని నేను కోరుతా ఉన్నాను. మాట మాటకి జగన్ గారు ఉన్నారు, వెనకాల మోడీ గారు ఉన్నారు, సోనియా గాంధీ గారు ఉన్నారని చెప్తా ఉన్నారు. జగన్ గారు తండ్రి గారి దగ్గర సాయం పొందింది, నేను కాదు సుమా. ముఖ్యమంత్రి గారు ఆ రోజు మీ బామ్మతి బాలకృష్ణ గారి కోసం ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి ఇంటికి అర్ధరాత్రి కాడ వేరే కాళ్ళు వెళ్లి కాల్ పట్టుకుని రివాల్వర్ కాల్చిన సందర్భంగా కేసు నుంచి ఒక గంట కూడా అరెస్ట్ అవ్వకుండా కాపాడమని సాయం పొందింది మీరు, నేను కాదు సుమా. ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రాన్ని పరిపాలన హైదరాబాద్ లో ఇంకా 8 సంవత్సరాలు చేసుకోవాల్సి ఉన్నప్పుడు ఓటు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయి కేసీగా కాలు పెట్టుకుంటే ఇక బయట పోతావు పోవా అని అంటే పారిపోచ్చేసారే, రాష్ట్రాన్ని తాకబెడేస్తున్నారే, అమ్మేస్తున్నారే, కాలు పట్టుకున్నారే. మీ చేసి పనులన్నీ మంచివా, ఇతరులకు సాయం పొందొచ్చా? మేమే పొందుకున్నారా మీరు మమ్మల్ని మా మీద అపార్థాలు వేస్తున్నారు ముఖ్యమంత్రి గారు? ఇది మంచిది కాదు సుమా. ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయడానికి ప్రయత్నం చేయండి, సంతోషిస్తారు. నేనే కాదు, మా జాతి కాదు ఇతర జాతి కూడా సంతోషిస్తారు. మీరు ఎన్నికల హామీలు ఇచ్చిన ఏ హామీ కూడా ఏది అమలుకు నోచుకోవట్లేదు. గ్రహించుకు నచ్చుకోండి, పద్ధతులు మార్చుకోండి, లేకపోతే ప్రజలు గుణపాఠం చెప్తారు. మీరే కాదు ఎవరు కూడా మనం లేరు ప్రజలు తిరగబాటు చేస్తే